ప్రస్తుతం మనం ధవళేశ్వరంలోని శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి రథోత్సవంలో ఉన్నాం. ధవళగిరి లక్ష్మీ జనార్దన స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి రోజుని మాఘ పౌర్ణమి వరకు కూడా కళ్యాణోత్సవాలు జరిపించబడుతుంటాయి. ఈ భీష్మ ఏకాదశి రోజుని స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి చోట కూడా స్వామివారు వివాహం చేసుకున్న తర్వాత దేవేరులతో సహా కలిసి రథోత్సవంలో గ్రామ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క జనార్దనుడి యొక్క క్షేత్రంలో రథం మీద స్వామివారు దేవేరులతో సహా ఊరేగి వచ్చి కళ్యాణం చేసుకుంటూ ఉంటారు. ఈ భీష్మ ఏకాదశి రోజుని నేటి రోజు రాత్రి 9 గంటలకు స్వామివారి కళ్యాణం వైభవపేతంగా జరుపబడుతుంది. ఈ కళ్యాణోత్సవాలు 5 రోజులు కూడా స్వామివారి విశేషమైనటువంటి వాహన సేవలు, స్వామివారికి భోగత్వ నివేదనలు, 5వ రోజున చక్ర స్నానం గోదావరి నదీ తీరంలో చాలా వైభవపేతంగా జరిగించబడుతుంది. జై జనార్దన. రథోత్సవం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. నేనంటే నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను, ఎప్పుడు బాగుంటుంది. రథోత్సవం జరిగింది అనుకోండి, ముందు అనేకమైనటువంటి మేళతాళాలు, తప్పిట్లు, కోలాటం అవన్నీ జరిగి తర్వాత లాస్ట్లోని దేవుడు అంటాడు. అందుకే దానికి ఏంటంటే దాని అర్థం ఏంటంటే అబ్బాయి మా వెనకల పరమాత్మ అన్నాడు. వెనకదల మీ అందరికి కూడా నేను చల్లగా కాపాడుతాను, మీ కాలకు దైనందిన జీవితాన్ని చక్కగా చూసుకోమనేటువంటి పెద్దలు మనకి ఇచ్చినటువంటి అవకాశం అన్నమాట. త్వరలో ప్రజలందరికీ సుఖశాంతులు జరగాలనే ఉద్దేశంతో ఊరంతా తిప్పి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. రథోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఏలాది మంది భక్తులు వస్తారు, రథాన్ని లాగుతారు. ఆ యొక్క దృశ్యం చూడడానికి మనకు 2 కళ్ళు సాలు వస్తారు. ఆ విధంగా ఈ జనార్దన స్వామి యొక్క రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుందండి. చూడడానికే వచ్చాండి రాజమండ్రి నుంచి. ప్రతి సంవత్సరం వస్తారా లేకపోతే? ప్రతి సంవత్సరం అంటే ఉదయం వస్తామండి. ఈ సంవత్సరం రథం చూడడానికి అని చెప్పేసి సాయంత్రం మాటలు వచ్చామాట. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా ఎక్కువ, చాలా బాగా జరిగింది. మేము ప్రతి ఏటా వస్తాం, స్వామివారిని దర్శించుకుంటాం, రథం దగ్గర దండం పెట్టుకుని పైకి వచ్చాము. 50 సంవత్సరాలు 56 సంవత్సరాలు పాటు జరుగుతుంది నాకు తెలుసు. బాగా జరుగుతుంది, ఎప్పటికప్పుడే కొత్త, చాలా వేడుగ్గా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అసలు రథోత్సవం అంటే 4 గంటలు ఇంకా అసలు చాలామంది 3 గంటలు జనం విపరీతంగా వచ్చారు. నవ్వుతూ నా భవిష్యత్ అన్నట్టుగా ఎక్కడా కూడా లేనటువంటి రథం మన ధవళేశ్వరంలోనే అతిపెద్ద రథం అని చెప్పేసి అని నానుడి 50 ఏళ్ళకి రథోత్సవం చూస్తున్నాను. ధవళేశ్వరంకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ రథ తీర్థం. నా వయసు 15 సంవత్సరాల వయసు, విశాఖపట్నం వెళ్ళిపోయాం. ప్రతి సంవత్సరం ఈ పండగకు వస్తాం, వచ్చి మా తమ్ముళ్ళు, అన్నదమ్ములు, పెద్దమ్మ అందరితోటి చూస్తూ వెళ్ళిపోతాం. మా నాన్నగారు అందరూ చనిపోయారు, వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఘనంగా చేసేవారండి ఈ పండుగ. అది కూడా ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. నా పెళ్ళై 35 సంవత్సరాలు, మర్చిపోకుండా ఈ ఊరు అబ్బాయి నేను చేసుకున్నాను. కనుక వైజాగ్లో ఉన్నా కూడా ప్రతి సంవత్సరం కూడా జనార్దన స్వామి గారికి రథోత్సవానికి మాత్రం మేము వస్తాము. మాకు చాలా ఆనందకరంగా కూడా ఉంది. మా చిన్నప్పటి నుండి ఇంకా 20 ఏళ్ళు బట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం. రథోత్సవం ఏర్పాట్లు అవి బాగానే ఉన్నాయి. రథం వెళ్ళేటప్పుడు యాక్చువల్గా కరెంట్ ఉండేది కదా, అది కొత్తగా ఎల్ఈడి లైట్లతో ప్రొవైడ్ చేస్తారు, అంతా బాగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద రథంగా ఉండేది ముందు వరకు, కానీ ఇప్పుడు ఇంకా అంతర్వేది గడ్డ తయారవడం వలన ఇది ఒక రథం. ఈ రథం ప్రతీక ఏంటంటే ఇది గోదావరిలో కొట్టుకొచ్చిన రథంగా భావిస్తారు. దానివల్ల రథం ఎక్కే వాళ్ళందరూ కూడా గోదావరి దగ్గర ఉండే జాలర్లు వాళ్ళందరూ రథం ఎక్కుతారు. ఎప్పుడైనా మనం ఆ గొడుగును కొట్టడం వల్ల మనం కోరుకుంటే జరుగుతుందని ఇక్కడ ఒకటి ప్రతీక, దానివల్ల అందరు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం చూస్తాము, మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉంటాము, మాకు కావాల్సినవి తీసుకుంటూ ఉంటాము. తాదేశ్వడు తాదైపోయింది, నానేశ్వడు నానైపోయింది, ఈయన అయిపోయాడు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని అప్పు చెప్పాడు. మా అబ్బాయి మా తమ్ముడు చేస్తున్నారు, మీ చేతితో రథం కదులుతుంది తరతరాలు అంటే వాడు బ్రహ్మల ధవళేశ్వరం రథ ఉత్సవం బాగా జరిగింది. సబ్స్క్రైబ్ జైంట్ మీడియా. సబ్స్క్రైబ్ జైంట్ మీడియా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.